అందరికి నమస్కారం, అందరికి శుభ మధ్యాహ్నం. పెన్షనర్స్కి సంబంధించి కొత్త రూల్స్ రావడమే జరిగింది. ఏప్రిల్ 1 నుంచి మనకి అమలైతే అవుతాయి ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే ఇటువంటి ఇంపార్టెన్స్ ఎప్పటికప్పుడు పొందే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వీడియో చూస్తున్నారు లైక్ చేయలేదు, లైక్ చేయండి, అప్పుడే ఇటువంటి ఇంపార్టెన్స్ ఎక్కువ మంది చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకోసం మరిన్ని వీడియో చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. పెన్షన్ స్కీమ్ కొత్త రూల్స్కి సంబంధించి ముఖ్యంగా మనకి ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడవచ్చు, ఏడాది 9 రోజుల నుంచి కీలక మార్పులు రానున్నాయని చెప్పి పెన్షన్దారులు తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి. ఖాతాదారులు విత్డ్రాయల్ ప్రాసెస్ చేయాలి అంటే 2023 ఏప్రిల్ 1 నుంచి పలు డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది అని చెప్పి మనకి ఈరోజు తాజా న్యూస్ రావడమే జరిగింది. సో ఇక్కడ చూడవచ్చు, ఏప్రిల్ 1 నుంచి పలు డాక్యుమెంట్లను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది అని చెప్పి. సో ముఖ్యంగా మనకి బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్, అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డు నకలు వంటివి అందించాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ డీటెయిల్స్ చూడవచ్చు, కొత్త నెల ప్రారంభమై ప్రతిసారి కొత్త రూల్స్ అయితే అమల్లోకి వస్తూ ఉంటాయి. సో ఈసారి కొత్త నెల మాత్రమే కాదు, కొత్త ఆర్థిక ఏడాది సైతం మనకి ప్రారంభం కాబోతూ ఉంది. ముఖ్యంగా 2023-24 ఏప్రిల్ 1 నుంచి సురు కానుందని చెప్పి. సో ఈ నేపథ్యంలో అమల్లోకి రానున్న కొత్త రూల్స్ మనకి ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడవచ్చు, ముఖ్యంగా ఏప్రిల్ 1 2023 నుంచే అమలులోకి వస్తాయని చెప్పి, ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను విధానం ముఖ్యంగా డిఫాల్ట్ ఉంటుందని చెప్పి ఉద్యోగులు పన్ను చెల్లింపుదారు గుర్తుంచుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.